మహిళా అదృశ్యం కేసులో ఇటీవల విచారణ ఎదుర్కొని ఆసుపత్రి పాలైన వడ్డే వెంకట ప్రసాద్ డిశ్చార్జ్ అయ్యాడు. కడియం ఎస్ఐ తనను తీవ్రంగా కొట్టి దుర్భాషలాడారని ఎస్సీ యువకుడు వెంకట ప్రసాద్ ఆరోపించారు. మంచినీరు అడిగితే మూత్రం తాగమన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను చిత్రహింసలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితుడి భార్య. అప్పుడు మా బంధువులు వచ్చి చూశారు సార్. కనీసం హాస్పిటల్ దగ్గరకు వచ్చారు కానీ పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి అని చూడడానికి పంపించలేదు సార్. పోలీసులు అక్కడ కాపలా ఉన్నారు సార్. కనీసం నేను వచ్చాక కూడా నన్ను కూడా పంపించలేదు సార్. అసలు మధ్యాహ్నం 1 గంట టైం వరకు కూడా లోపలికి వెళ్ళడానికి అసలు మాకు ఎటువంటి ఛాన్స్ లేకుండా చేశారు సార్. పోలీసులు కూడా మమ్మల్ని కేసు పెట్టకుండా ఎలగోలని కాంప్రమైజ్ చేయడానికి చూశారు సార్. మరి మేము చాలా పోరాటం చేసి కేసు పెట్టాలని ఎలగోలని కేసు పెట్టాం సార్. ఎస్ఐ మేడం, సిఐ మేడం వీళ్ళందరూ వచ్చారు సార్. వచ్చి మాకు హెల్ప్ చేస్తామని అన్నారు. కేసు కట్టారు సార్. మా ఇంటికి సచివాలయం పోలీసులు పంపించి నా భర్త ఆత్మహత్య చేసుకున్నారని క్రియేట్ చేశారు సార్. అటువంటిది ఏమీ జరగలేదు. పోలీసులే తీసుకెళ్లి నా భర్తను కొట్టేశారు సార్. శవబతుకులు తీసుకొచ్చి హాస్పిటల్లో పాడేశారు సార్. నా భర్త చాలా నీరసంగా ఉన్నాడు. మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను సార్. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు గట్ట చేపించి మాకు ఒత్తిడి తీసుకొచ్చారు సార్. కేసు వెనక్కి తీసేసుకోండి, మీకు పోలీసులతో అంత వ్యవహారం ఎందుకు, పెద్ద పెద్ద గొడవలు తర్వాత మీకే ఇబ్బంది అనేసి గట్ట చెప్పారు సార్. డబ్బులు మీకు ఎంత కావాలో చెప్పండి, మేమంతా సెటిల్ చేస్తాం మీకు, దయచేసి కేసు వదిలేసి వెళ్ళిపోండి అనేసి బెదిరించారు సార్ మమ్మల్ని. మాకు డబ్బు గట్ట ఏమొద్దండి, మాకు కేసే కావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పాం సార్.